ఊరికి శంకరాడు అన్నట్టు ఆడదాడది మనం వచ్చాట. అనకుండా దబా దబా ఉరి కచ్చి లాపల ఏరి కాశ్మీర్ ఏరి శివులు ఏడుగురు అన్నదమ్ములు చేసుకున్న భర్త చూడండి మీతో ఎట్లా కాపురం చేయాలంటే నీ భర్తను కట్టి కాష్టం పెట్టి కాష్టం కాలేసినాం. ఓ పిల్ల ఇంత ఇద్దరు పిల్లల అన్న తల్లి వేణి గిత్తు రోతం వెళ్ళేటట్టు ఉన్నావు. ఇద్దరు పిల్లలకన్నా కానీ సింతాకు అన్నయ్య ఆడిదానికి ఆడికి ఇచ్చుకుండాలి. అబ్బా నడుము సన్ననన్న అయ్యారు నేను ముందుగాలరా. ఏ నేనే నేను చిన్నోని కాదా నేనే పెద్దోడు ముందు చిన్నోడు ముందు కాదురా. ఓహో నీకు తెలియదు అంటారా అయ్యో ఇక్కడిక సరే నువ్వే పెద్దోని పిల్ల కంట కారం పోతానన్నా నీకు ఒక్క మగడ నచ్చిపోతే ఏడు మగడ నేనైతే దీనికి చిన్న నిత్యలు మీ దాకా పెడతారా చిన్న మచ్చలు మీద తాలి గాలే కొట్టుకుంటా నీకంత సోమతి లేదా ఏందా ఉందిగా పొట్టు తీసేసి తీసేసిన ఒక్కసారి నన్ను నచ్చి నన్ను రారా మన విగ్గుమొగ్గులు ఆడతారు వద్దు వద్దు కొడుకో పడిగా ఇట్లా మొక్కుతాను ఓడిసారి ఆన్ చెప్తే కాదు కాలుసే కుక్కపోతాను తల్లి ఇట్లా ముక్కలే మొక్కుర్రా అగో మరి ఏం చేస్తాం ఎట్లా మొక్క ఇప్పటికైనా అప్పటికైనా ఆడడానికి తిన్నలే మనం ఆడడానికి తిన్నలే మగవాడికి కట్టం ఆడదాన్ని దిగురు మనం 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఆగుతాం వాళ్ళు 200 కూలి చేసినా కానీ 5 రూపాయలు ఎంకెత్తారు 10 రూపాయలు ఖర్చు కొడుకులా నన్ను రారా మన విగ్గుమొగ్గులు ఆడతాండ్రు ఇక నా భర్త ప్రాణం తీసిర్రు అంటే నన్ను కూడా కొంగు పట్టి విగ్గుమొగ్గులు ఆడతారు నన్ను వదిలిపెట్టినట్లేరు అనుకోని ఆ తల్లి మనసులు అనుకున్నది కొడుకులా అలా నా భర్తే పేయిండు సరే నన్ను రారమ్మని విగ్గుమొగ్గులు ఆడతారు కాబట్టి ఒకసారి నా పిల్లల ముఖం చూసుకుంటా నా పిల్లలు నా కొడుకు నా బిడ్డ పసివీలలు కాబట్టి నా పిల్లలు పసివీలలు కాబట్టి వాళ్ళు నా భర్త కాసిన ఊళ్ళ పుల్లేద్దామంటే వాళ్ళు వేస్తారా
వాళ్ళు అయ్యారు. నా పిల్లల దగ్గర నా పిల్లల ముఖం చూసుకోను, నా బిడ్డ అంతది నా కొడుకు అంతది, నా కొడుకు అంతది నా బిడ్డ అంతది నాది. వాళ్ళ పేరు మీద పుల్లలు కూడా నా భర్త కాటంలో నేను నా అటువంటి నా కొడుకు నా బిడ్డది నాది. నా భర్త కాటంలో నేను పుల్లే పుల్లేసినాక తర్వాత గప్పుడు మీరు నాకు భర్తలు అప్పుడు అటువంటి సతిపురుషుల లెక్క ఏకాస్త్రమై కలిసి ఉందాము. సరే నా భర్త కాటంలో నా సీత పుల్లి ఎత్త అని తీరు మాట చెప్పి ఆ తల్లిదూడు వదనాల దేవి వల 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 తీరుకుంటూనే అవ్వా కొడుకు ఉన్నా బేటికైనా కన్న తల్లి Oh.
అరే మన అంజయ్యరా ఏస్తాను కావచ్చు, మన ఏర్ల 14 కళ్ళు మన కళ్ళకు గంట వేచి పోతాయి అనుకున్నా, దాని రెండు కళ్ళు అది ఇట్లా చచ్చిపోద్ది ఉండాలి మనకే కదా. అది అట్టగట్టే గారి మనసు ఒక్కనాడు కలిసి కాపురం చేసినా మన జీవ సర్గం అందు వేస్ట్ మమ్మన్న దాన్ని అయ్యా 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 కరోనాకు అయి గురువని మడిపోతే గుట నెయ్యకుంటలు పడ్డం ఒక్క ముద్ద తీయబోతుంది కానీ ముద్దు లేక ముప్పై ఏళ్ళు అవుతాం నా అని కర్ర పళ్ళు అన్నాడతారు. మరి ఈ పిల్లలు తీసుకొని అంత దూరం లేనప్పుడు తల్లి ఏమైనా ఆలోచన చేసింది, ఏ ఊరా పాలన బిడ్డ అంటే మా ఆయనకి అనుకున్నారు పుల్లగాని ఆ చెట్టు కాడుకుంచి అయ్యో బిడ్డలారా మీ నాయన నాడ వాళ్ళకి ఆదేశది కదా, మీ నాయన కాటంలో పుల్లే శక్తి చేసుకున్న బాధ్యత చెప్పుకుంట బిడ్డ అంటే కొడుకో పిల్ల బిడ్డ పుల్ల తీసి తల్లి చేసిన వ్యక్తి మూడు పుల్లలు తీసుకొచ్చి ఆ కాటం చేసి ఆ కాటం దొరికేది. మరి మా అవ్వ అత్తండి అత్తలేరా, మా అవ్వ అత్తండి అత్తలే కానీ వెనుక ముందు చూస్తారు పిల్లగాన కాటం చూస్తారు మళ్ళీ చూస్తారు తల్లి ఊరికి పోయి కాటంలో పడంగా ఇద్దరు పిల్లలు ఊసిళ్ళు అయ్యా కాటంలో దునికింది మాల ప్రారంభమవుతుంది. మేము భూమి ఉండే విలాభం అనుకున్నారు మా అవ్వ కాటంలో మా నాయన కాటంలో మా ప్రారంభతే మా అటువంటి చూసినవా మా వంశం నిరంశం కావాలి మరి ఇద్దరు పిల్లలు కూరగాయలు పోతారు రాని ఆనాడు కోడి కన్నా ఈనాడు గుడ్డే నేను వినుసుదా వాళ్ళు పడేటట్టున్నారు రాని వీళ్ళు నన్ను పోయినట్లు సరే వీళ్ళని ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు ఏదన్నా గుడి కాడ బంగారం ఉంటా చూడు ఆడ కోసేద్దాం వీళ్ళను బంగారం వెళ్తుంది అంటావు బంగారం వెళ్తుంది బంగారం అంటే నేను ఏందనుకుంటా దొరకను బంగారం దానికి 80,000 రూపాయలు అట లక్షలు పడతాడ బంగారం ఈ పోరగాళ్ళ కాలిక చేయి కడ పోద్దా ఈ ఇద్దరు పిల్లగాళ్ళ కాటంలో పడిపోతాడు పొల మాట్లాడడం జరిగింది ఆ కాలిగా దేవి గుడి కర బంగారం ఉన్నది బంగారం ఉన్నది అంటారు ఈ పొలగండ తీసుకుపోయి కాలుగా దేవి గుడి పోతానర్రామా పోయిన మోసుకుంటూ తెలుసుకుంటా మన దగ్గర ఇట్లా ఉడిచారు వాళ్ళకి ఉడతారు మంది ఇద్దరు పిల్లగాళ్ళు చూసి మరి పిల్లగాళ్ళ గడ్డగా జరిగింది వాళ్ళకు రాజని ఇద్దరు పిల్లలకు ఉండుకున్నారు ముఖాంత పూతగండం పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ముఖాంత పూతగండం పెట్టి ముఖానికి బొట్టు పెట్టేవో కాలు కదా గుందుక గుడికాడ తీసుకుపోయి గురగొడ గురగొడ గుంతుకుపోయి కరకర గుంతులు వద్దామని